నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ అలాగే ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ చింత చాందిని గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. చాలా మంది ప్రెగ్నెంట్ తర్వాత స్కానింగ్ల కోసం వస్తూ ఉంటారు మంత్లీ మంత్లీ, లైక్ ఒక 2 మంత్స్కోసారి 3 మంత్స్కోసారి వస్తూ ఉంటారు కదా. సో ఆ ప్రెగ్నెంట్ టైంలో, అంటే బేబీ ఏదైనా ప్రాబ్లంగా ఉందని తెలిసినప్పుడు కానివ్వండి, లేకుంటే ఇంకేదైనా ప్రాబ్లంతో పుడుతున్నాడని కానివ్వండి, ఇలాంటి కేసెస్, అంటే తీపిచ్చుకునే కేసెస్ అలాంటివి మీ దగ్గరికి ఏమైనా వచ్చాయండి? యా, ఇది చాలా కామన్గా స్కాన్లు పేషెంట్స్ చేయించుకోవడం కాదు, మేమే అడ్వైజ్ చేస్తాం ఈ టైంకి చేసుకోవాలి అని. సో యూజువలీ స్కాన్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి ప్రెగ్నెన్సీలో, ఫస్ట్ 3 మంత్స్లో, ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీ, వాళ్ళు నార్మల్గా కన్సీవ్ అయ్యారనుకోండి, ఫస్ట్ 3 మంత్స్లో ఒకసారి అసలు కన్ఫర్మ్ అయ్యాక ఎలా ఉంది బేబీ హార్ట్ బీట్ అది చూసుకోవడం, ఒక స్కాన్ ఉంటుంది. నెక్స్ట్ ఎన్టీ స్కాన్ అంటాం, అంటే 3 మంత్స్కి. అప్పుడు దాంట్లో మనకి తల ఎలా ఏర్పడింది, నెక్ ఎలా ఏర్పడింది, ఈ మొహం ఎలా ఏర్పడింది తెలుస్తుంది ఎన్టీ స్కాన్లో. అది ఫస్ట్ స్క్రీనింగ్, బేబీ అవయవాలు అసలు నార్మల్గా ఉందో లేదో చూసేది. నెక్స్ట్ స్క్రీనింగ్ వచ్చేసరికి టీఫా స్కాన్ అంటాం. ఓకే. అది ఒక 18 to 22 weeks చేస్తారు. దాంట్లో మిగతా బాడీ పార్ట్స్, హెడ్ అబ్డోమెన్, అంటే స్టమక్, కిడ్నీస్, హ్యాండ్స్ అండ్ లెగ్స్, ఇలాంటివన్నీ ఎలా ఫామ్ అయినాయో తెలుస్తుంది. ఓకే. హార్ట్. సో ఎన్టీ స్కాన్లో అబ్నార్మాలిటీ ఉంది అంటే మనం స్కాన్తో పాటు వేరే బ్లడ్ టెస్ట్ చేసుకుని అసలు ఏమేమి కండిషన్స్ ఉండొచ్చు అని చూసుకోవాలి. అవి ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది మనకి ఆ బ్లడ్ టెస్ట్లో అండ్ స్కాన్ల ద్వారా మనకు ఐడియా వస్తుంది, ఓకే వీళ్ళకి ఈ రిస్క్ ఉంది ఈ బేబీ పుట్టడానికి అనుకున్నప్పుడు టర్మినేషన్ అడ్వైజ్ చేస్తాము. నెక్స్ట్ కొంతమందికి ఆ స్టేజ్లో కనిపించవు. సో నెక్స్ట్ స్టెప్ అన్నాం కదా, టీఫా స్కాన్, దాంట్లో అబ్నార్మాలిటీస్ తెలుస్తాయి. అలా ఉన్నప్పుడు కూడా కొన్ని కండిషన్స్ మనం పుట్టాక బేబీలో కరెక్షన్ చేయవచ్చు, పీడియాట్రిక్ సర్జరీస్ చేస్తారు. కొన్ని కండిషన్స్కి అసలు పుట్టినా కూడా వేస్ట్, వాళ్ళు సర్వైవ్ అవ్వరు, పుట్టిన వెంటనే చనిపోతామో లేదా పుట్టినా కూడా వాళ్ళకి లైఫ్ బాగోదు. అలాంటి కండిషన్స్ ఉంటే టర్మినేషన్ చేయించుకోవటమే బెటర్. కొన్ని కండిషన్స్ ఆఫ్టర్ బర్త్ ట్రీట్ చేయవచ్చు, సర్జరీస్ చేసి కరెక్ట్ చేయవచ్చు. ఓకే, అంటే ఇలాంటివి మీరు సజెస్ట్ చేస్తారా? యా, డాక్టర్స్ కండిషన్ బట్టి సజెస్ట్ చేస్తాము. కొన్ని కండిషన్స్ కరెక్టబుల్ కాబట్టి కంటిన్యూ చేసుకోవడంలో ప్రెగ్నెన్సీ తప్పేం లేదు, కొన్ని కండిషన్ అసలు కరెక్టబుల్ కాదు అండ్ నాట్ అడ్వైజబుల్. సో అలాంటప్పుడు డెఫినెట్లీ టర్మినేషన్కి వెళ్ళాలి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.